పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతుంది. అంతకంతకు పెరుగుతుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. 24 గంటల్లో మరో 4 కేసులు నమోదయ్యాయి. వాంతులు, విరేచనాలు, ఉన్నట్టు నిస్పృహ కోల్పోయి పడిపోతున్నారు. కొమరేపల్లిలో ఇద్దరు, ఏలూరులో ఒకరు, భీమడోలులో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కేసుల సంఖ్య పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా తగ్గుముఖం అయితే పట్టలేదు. గడిచిన 24 గంటల్లో 4 కేసులు నమోదైన పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రధానంగా దెందులూరు మండలం కొమరేపల్లిలో కూడా గత 3 రోజులుగా ఈ వ్యాధి కేసులు నమోదవుతున్న తరుణంలో గడిచిన 24 గంటల్లో ఒక ఇద్దరికైతే అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో వారిని కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసి వారిని డిశ్చార్జ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే భీమడోలు మండలంలో ఒక కేసు, అలాగే ఏలూరు నగరంలో కూడా చిట్టివలస పాకల్లో ఒక మహేష్ అనే యువకుడికి కూడా మూర్చ రావడంతో తాజాగా ఏలూరులో కూడా ఈ కేసుల సంఖ్య అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా అత్యవసర సేవలు కూడా అందిస్తూ వైద్యులందరూ కూడా ప్రస్తుతం ఈ వింత వ్యాధి కేసులన్నీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వీరందరికీ చికిత్స కూడా చేస్తున్నారు. అంటే ఎవరికైతే రిపీటెడ్గా ఫిట్స్ వస్తున్నాయి, లేదంటే ఫిట్స్ వచ్చిన తరుణంలో వాళ్ళు కింద పడి గాయాలవుతున్నారు, వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే గడిచిన డిసెంబర్ నెలలో 615 మంది వరకు ఈ వ్యాధి బారిన పడగా ప్రస్తుతం అయితే ఈ నెలలోనే వారం రోజుల వ్యవధిలో పొళ్ళలో కానీ లేదంటే ఎంఎంపురంలో కానీ ఇప్పటి వరకు 35 కేసుల వరకు నమోదయ్యాయి. అలాగే భీమడోలు మండలంలో కనుక చూసుకుంటే భీమడోలు అలాగే గుండుగోలను ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు 9 మంది వరకు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇక చూసుకుంటే దెందులూరు మండలంలో అయితే కొమరేపల్లి గ్రామంలో కూడా ఇప్పటి వరకు 29 మంది కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరందరూ కూడా క్షేమంగానే ఉన్నారు, ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే లేదు. కానీ దీనికి గల కారణాలు మాత్రం ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేటువంటి కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా రేపు ఏ గ్రామంలో వస్తుందనే ఆందోళన మాత్రం జిల్లా వాసుల్లో అయితే నెలకొని ఉంది. మరోవైపు ప్రధానంగా దీనికి సంబంధించి ఎయిమ్స్ కానీ ఎన్ఐఎన్ కానీ సిసిఎంబి కానీ ఈ బృందాలన్నీ తీసుకెళ్ళినటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్ నెలలో దానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చారు తప్ప ఇప్పటివరకు తుది నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే దీనికి గల మూల కారణం ఏదై ఉంటుందనే చర్చ మాత్రం ప్రస్తుతం జిల్లాలో అయితే కొనసాగుతుంది. వైద్యులకు సైతం అంతు చిక్కని వ్యాధి కానీ ఇది మిగిలిపోతుందా అనే ఆ ప్రశ్నలు కూడా ప్రస్తుతం జిల్లాలో అయితే వినిపిస్తున్నాయి. టోటల్గా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక ఏలూరు నగరంలోనే 618 కేసులు నమోదైతే భీమడోలు దెందులూరు మండలాల్లో 66 కేసులు, అంటే మొత్తంగా 690 మంది వరకు కూడా ప్రస్తుతం ఈ వింత వ్యాధి బారిన పడితే ప్రభుత్వం ఎందుకు దీనికి సంబంధించి కారణాలు బహిర్గతంగా చేయట్లేదని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బియ్యంలో ప్రజలు తినటువంటి అన్నంలో ఏదైతే ఉందో దాంట్లో పాదరసం ఉందని కొన్ని నివేదికలు తెలియజేశాయి. ఇక్కడ కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చెప్పి తెలియజేసినటువంటి నివేదికలు కూడా ఉన్నాయి. అలాగే బాధితుల శరీరాల్లో లెడ్ నికెల్ వంటి అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొన్ని నివేదికలు తెలియజేశాయి. అవన్నీ వారి శరీరంలోకి ఏ విధంగా వెళ్ళాయి అనేది మాత్రం ఇప్పటివరకు ఏ నివేదిక కూడా బహిర్గతం చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా కేంద్ర బృందాలు అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయా లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఇవ్వలేదు అనేది కూడా ఇంకా సందిగ్ధతలోనే ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా కొమరేపల్లి గ్రామంలో సందర్శించారు, అలాగే పూల గ్రామంలో సందర్శించారు. ఏలూరులో కూడా వైద్య బృందాలు ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేశాయి. భూగర్భ నీటిని, తాగునీటిని, ఇక్కడ బాధితులు తినటువంటి ఆహార శాంపిల్స్ని అన్నీ కూడా తీసుకువెళ్లారు. దీనికి సంబంధించి కారణాలు ఎందుకు బయట పెట్టట్లేదనే ప్రశ్న మాత్రం ప్రస్తుతం జిల్లావాసులను అయితే కలవరపెడుతోంది, అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటివరకు కూడా బియ్యంలో పాదరసం ఉందన్నారు, ఏ బియ్యాన్ని తినద్దని చెప్పలేదు, కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయన్నారు, ఏ కూరగాయలు కూడా ఎక్కడ పండించినవి తినద్దు అని కూడా ప్రజలకు సూచించిన పరిస్థితి లేదు. మరి తాము ఏం తినాలి, ఏ మంచినీటిని తాగాలనే ప్రశ్న కూడా ప్రస్తుతం జిల్లావాసుల్లో ఉంది. దానికి సంబంధించి వైద్యులు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే రేపు ఏ గ్రామంలో వస్తుందనే భయం మాత్రం ప్రతి గ్రామంలో కూడా జిల్లాలో వెంటాడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ఖచ్చితంగా స్పందించాలి, ఈ వింత వ్యాధికి గల కారణాలు కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి జిల్లావాసులు కోరుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో భార్గవ్.